హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వద్దన్ టీవీ నేను మీ స్వరూప హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరి కోసం స్ట్రీట్ స్టైల్లో దొరికే పకోడీ ఎంతో టేస్టీగా ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో చూపించిపోతున్నానండి దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను దీనికోసం ఒక త్రీ బిగ్ సైజ్ ఆనియన్స్ని తీసుకొని చిన్న చిన్న సీలికల్లా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను శనగపిండి చిటికడ పసుపు టూ ఆర్ త్రీ స్పూన్స్ వరిపిండి పచ్చిమిర్చి ముక్కలు ఒక త్రీ అండి త్రీ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కరివేపాకు దీంతో పాటుగా కొద్దిగా జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అండి చూస్తున్నారు కదా ఉంటే మనకి ఇంట్లో వేగించిన జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి ముందుగా ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నింటినీ తీసుకున్నాను అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకున్నాను వీటన్నింటినీ యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి చీలికల్లా అక్కగా సన్నగా వస్తాయన్నమాట రెండు ఈ కోటింగ్ అనేది అప్లై అవుతుంది మనం సాల్ట్ వేసుకున్నాం కదా ఆనియన్స్తో అవి అలా కలిపేసరికి వాటర్ అనేది బయటకు వస్తుందండి దీంట్లో జీలకర్ర కారం అనేది కూడా బాగా వేసి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఆనియన్స్ని ఒక త్రీ త్రీ ఆనియన్స్ని తీసుకున్నాం టూ కప్స్ ఆనియన్స్ పీసెస్ వచ్చాయండి దీనికి వన్ కప్ వరకు బేషన్ అనేది సరిపోతుంది ఈ వాటర్ని బట్టి మనం ఆనియన్స్లో వచ్చే వాటర్ని బట్టి మనకి శనగపిండి అనేది పడుతుంది అనమాట ఇప్పుడు మన టూ కప్స్ ఆనియన్స్ అయినాయి అనుకోండి వన్ కప్ వరకు శనగపిండి పడుతుంది పాటుగా టూ టూ ఆర్ త్రీ స్పూన్స్ వరకు వరిపిండిని యాడ్ చేసుకోవచ్చు మనం వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేయకూడదండి ఆనియన్స్లో ఉన్న వాటరే సరిపోతుంది ఆనియన్స్లో మనం సాల్ట్ వేసాం కాబట్టి ఆ సాల్ట్కి వాటర్ అనేది బయటకు అబ్జర్వ్ అవుతుంది కదా దాని తాలూకా వాటరే ఆ పిండికి అలా బేస్గా సరిపోతుందండి కోటుగా చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా కలుపుకొని మంచిగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక పక్కన పెట్టుకొని అలా ఒక త్రీ ఆర్ ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు నూనె మరిగే వరకు ఇలా ఉంచుద్దాం ముందు ముందుగా దీనికోసం నూనెను పెట్టుకొని స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని బాగా వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న ఈ మిశ్రమం ఉంది కదా దాన్ని కొద్ది కొద్దిగా ఇలా యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారుగా ఈ విధంగా యాడ్ చేసుకుంటే అది మంచి బబుల్స్ వస్తున్నాయి చూసారా అంటే ఆయిల్ బాగా మరిగిందనమాట దీన్ని ఆయిల్ బాగా మరిగినప్పుడు మాత్రమే ఈ బబుల్స్ అనేవి మనకి వస్తాయండి మనం వేసిన మిశ్రమంతో ఇప్పుడు మనం మీడియంలో పెట్టుకొని ఇదే విధంగా వేపుకోవాలన్నమాట కొంచెం కలర్ చేంజ్ అయింది కదా మనం తిప్పుకుంటూ మీడియంలో పెట్టుకొని వేపుకుంటే మంచిగా వేగి కరకరలాడుతూ టేస్టీగా చాలా టేస్టీగా ఉంటాయండి చూస్తున్నారు కదా నేను కొంచెం వేగిన తర్వాత ఇంకొక టూ మినిట్స్లో తీసేస్తామనగా కరివేపాకును కూడా యాడ్ చేసేస్తున్నానండి కరివేపాకుని మనం నూనెలో వేస్తే ఆడుతుంది కదా అందుకని ఇప్పుడు నేను కరివేపాకుని కూడా యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేస్తే దీంతో పాటుగా వేగిపోతుంది చక్కగా లేదంటే మనం సెపరేట్గా వేసుకున్నా పర్వాలేదండి కాకపోతే అది పచ్చిది కాబట్టి వెంటనే చిటుపట్లు ఆడుతుంది మనకి నూ నూనె అనేది చుట్టూ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది ఇది ఒక టిప్ అండి నేనైతే ఈ విధంగా వేసేస్తాను ఇప్పుడు ఒక కన్నాల జల్లీ లాంటిది తీసుకొని దాంట్లోకి పకోడి అనేది తీసేసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉండిపోతే వచ్చేస్తుందండి కిందకి ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఉంచేస్తే ఆయిల్ అనేది డ్రై అయిపోతుంది అలాగే మనం తీసుకున్న ఎక్స్ట్రా మిగతా మిశ్రమాన్ని కూడా ఇదే విధంగా మనం వేసేసుకోవాలి పెనంలో ఇది కూడా బాగా వేగించిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకోవడమేనండి ఇది బాగా ఇది సేమ్ ప్రాసెస్లో మనం మనం తీసుకున్నదంతా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పకోడీ అనేది ఈవినింగ్ టైంలో పిల్లలకి చేసి పెడితే చాలా టే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి ఈ ఉల్లిపాయ పకోడీ అనేది ఇది స్ట్రీట్ స్టైల్లో బండి మీద దొరికే పకోడీల కంటే ఇంకా చాలా మంచి టేస్ట్తో మనకి ఇంట్లో తయారు చేసుకోవచ్చండి అంతేనండి ఫైనల్గా ఇది కూడా రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకోవడమేనండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఈ విధంగా నేను టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటున్నాను సూపర్ టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ అయిపోయిందండి నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్